ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రంను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి ఓ వ్యక్తిని తీసుకెళ్తే బతకడం కష్టమని చెప్పి వారు తిరిగి పంపించారని చెప్పారు. అక్కడి నుంచి జనరల్ ఆసుపత్రిలో చేర్పిస్తే 2 రోజుల వైద్యం చేసి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ చేసి పంపించారని తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు జనరల్ ఆసుపత్రిలో అందుతున్నాయని అన్నారు. ఈరోజు కరోనా జబ్బుతో హైదరాబాద్ మామనార్లో జాయిన్ అయ్యి కొంతమంది ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్తామని హైదరాబాద్ పోయిన తర్వాత 2 కంపారిజన్ చూసి హైదరాబాద్లో మమ్మల్ని డిశ్చార్జ్ చేయని మామనార్కి పోతామని చెప్పి జాయిన్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే బాగుండదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఈయన 2 రోజుల్లో చనిపోతాడు ఇంటికి తీసుకెళ్ళానంటే ఇంటికాడ పెట్టే బదులు సార్ మెడికల్ కాలేజీలో కొద్ది రోజులు ఉంటాం సార్ అంటే నేను మెడికల్ కళాశాలకు మొన్న వారం 10 రోజుల క్రితము ఒక పేషెంట్ను ట్రై చేయండి అని చెప్పిన. లేదు సాయంత్రం వరకు చనిపోతారు తీసుకుపోమని అంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే 2 రోజులు ఉంచుకొని 3 రోజు 4 రోజు బతికించి డిశ్చార్జ్ చేసి పంపించినమాట.